గట్మర్పూల్ అనే గ్రామంలో మహేష్ అతని భార్య రూపాతో కలిసి ఉండేవాడు. అసలుకైతే మహి బాగా చదువుకున్న వ్యక్తి, కానీ గ్రామంలో ఉద్యోగాలు లేని కారణంగా అతనికి ఎక్కడా పని దొరకలేదు. అందుకే మహేష్ ఇంకా రూప గ్రామంలోనే ఒక పానీపూరి స్టాల్ తెరుస్తారు. గ్రామ ప్రజలందరూ అక్కడికి పానీపూరి తినడానికి చాలా ఇష్టంగా వచ్చేవారు. గట్మల్పూర్ సిటీకి దగ్గరగా ఉన్న కారణంగా గ్రామ ప్రజలకి సిటీలోని బర్గర్ ఇంకా పిజ్జా చాలా ఇష్టంగా మారతాయి. దానివల్ల పానీపూరి అమ్ముడుపోవడం తగ్గిపోతుంది. ఇంకా మహేష్ ఇంకా రూప కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. చూసావా రూప, ఇవాళ కూడా మన వ్యాపారం బాగా జరగలేదు. నాకైతే అప్పుడప్పుడు భయంగా కూడా ఉంటుంది, మనం రోడ్డున పడతామేమోనని. మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఇవాళ లాభం వచ్చిందంటే రేపు ఆ నష్టం భరించాల్సి ఉంటుంది. ఇది వ్యాపార నియమం కదండి. మనం కూడా సిటీలో లాగా పిజ్జా అమ్మితే ఎలా ఉంటుంది? దానివల్ల లాభం కూడా ఎక్కువ వస్తుంది, మనం కొత్తది చేసినట్టు ఉంటుంది. మహేష్ రూపాతో వేరే వ్యాపారం గురించి మాట్లాడగానే రూప కోపంగా మహేష్తో, మనం వేరే వ్యాపారం చేయాల్సిన పని లేదండి. మీరు అంతకుముందు పాల వ్యాపారం చేశారు, మూత పడిపోయింది కదా, మీకు గుర్తుందా? మనం చాలా సంవత్సరాల వరకు దాని నష్టం భరించాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు వేరే తమాషాలు ఏవి నాకు అవసరం లేదు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. చూడు, కస్టమర్ వచ్చారు, నువ్వు అతనికి పానీపూరి పెట్టు, నేను వెళ్ళి సామాను తీసుకొస్తాను. గ్రామానికి సిటీ దగ్గరగా ఉన్న కారణంగా గ్రామ ప్రజలు సిటీకి వెళ్లి వాళ్లకు నచ్చినవన్నీ తిని వచ్చేవారు. దానివల్ల మహేష్ దుకాణానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. చూసావా రూప, నేను ముందే చెప్పాను మనం వేరే ఇంకేదైనా చేయాలని. ఇప్పుడు పానీపూరి అమ్ముడు పోవడం లేదు. దీనికి మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. పదండి, ఇవాళ కస్టమర్లు రావడం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్దాం. మహేష్ ఇంకా రూప దుకాణం మూసేసి ఇంటికి వెళ్తూ ఉండగానే వాళ్ళకి బజార్లో ఒక పిజ్జా షాప్ కనిపిస్తుంది. ఆ దుకాణంలో ఎవరూ ఉండరు. అది చూసి వాళ్ళిద్దరూ ఆ పిజ్జా దుకాణానికి వెళ్తారు. దుకాణంలో దీపక్ ఇంకా అతని భార్య నీలం దుకాణం సరిగ్గా నడపకపోవడంతో ఈగలు తోలుకుంటూ ఉంటారు. అది చూసి మహేష్ దీపక్తో ఇలా అంటాడు. ఏమైంది దీపక్ అన్న, ఒంటరిగా ఉన్నావు? ఆ బాబు మహేష్ ఇలా రండి, మీ పానీపూరి వ్యాపారం ఎలా ఉంది? మాదైతే అస్సలు నడవడం లేదు, మాకసలు బోనీ కూడా కాలేదు. అన్నా, మా షాప్ కూడా నడవడం లేదు, అందుకే మేము మూసేసి ఇంటికి వెళ్తున్నాం. మహేష్ ఇంకా రూప దీపక్తో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. దీపక్ పిజ్జా వ్యాపారం చూసి మహేష్ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. చూసావా రూప, ఏదీ నడవడం లేదు, పానీపూరి కానీ పిజ్జా కానీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఇల్లు ఎలా గడపాలి? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు వెళ్ళి దీపక్ దగ్గర పిజ్జా కొనుక్కురండి. మన దగ్గర పానీపూరికి కావాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి. మనం పిజ్జా తక్కువకి కొని ఆ పానీపూరి పిజ్జా అమ్ముదాము. ఇది ఖచ్చితంగా గ్రామంలో ఎవరూ తిని ఉండరు. పిజ్జా పానీపూరియా? అది ఎలా ఉంటుంది? పిజ్జా పానీపూరి అండి. మనం మన పానీపూరిలో పిజ్జా ఫ్లేవర్స్ ఇంకా దాని మసాలా వేసి అమ్ముదాము. మీరు చూడండి, మన వ్యాపారం తప్పకుండా ముందుకు వెళ్తుంది. అవును, నిజమే. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి కూడా చాలా కాలమైంది. రూపా మాటలు విని మహేష్ దీపక్ దుకాణం నుండి అన్ని పిజ్జాలు ఇంకా పిజ్జా సామాన్లు కొనుక్కొని వెళ్తాడు. ఇంకా రూపా చెప్పిన విధంగానే పిజ్జా పానీపూరికి కావలసిన సామానంతా తయారు చేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూ సాయంత్రం అవుతుంది. పిజ్జా పానీపూరి తయారైపోతుంది. పిజ్జా పానీపూరి అందాన్ని చూసి ఇద్దరూ చాలా ఆనందపడతారు. చూడు ఎంత అందంగా కనిపిస్తుందో, నేను ఒకటి తిని చూశాను. నేను ఇంత రుచికరమైనది ఎప్పుడు తిననేలేదు అసలు. భార్యమణి, మన జీవితం మారిపోబోతుంది. కాస్త శాంతించండి. చూడండి, కస్టమర్లు వచ్చే సమయం కూడా అయ్యింది. భగవంతుడి దయవల్ల అంతా మంచి జరగాలి. ఆ సమయంలో మహేష్ దుకాణానికి ఒక ముసలివాడు ఇంకా అతని కొడుకు వస్తారు. వాళ్ళు పిజ్జా పానీపూరి తింటారు. అరే, ఇంత రుచికరమైన పానీపూరి మన గ్రామంలోనా? ఇది అద్భుతంగా ఉంది. నాకు కొన్ని ప్లేట్స్ ప్యాక్ చేసి ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకు కూడా దీని రుచి ఒకసారి చూపిస్తాను. ఇంకేముంది, రూప ఇంకా మహేష్ల పిజ్జా పానీపూరి చాలా బాగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ లాటరీ తగిలినట్టే అవుతుంది. గ్రామం మొత్తం పిజ్జా పానీపూరి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మహేష్ ఒక పెద్ద పిజ్జా పానీపూరి దుకాణాన్ని కూడా తీసుకుంటాడు.
కానీ ఈ విషయం దీపక్ ఇంకా నీలంలను తినేస్తూ ఉంటుంది. అది చూసి నీలం దీపక్తో ఇలా అంటాడు, చూశారా వాళ్ళు మన వ్యాపారాన్ని ఎలా మూసేలా చేశారో. మన దగ్గరే పిజ్జా సామానంతా తీసుకుని మనకి వెన్నుపోటు పొడిచారు వాళ్ళు. చూడండి వాళ్ళ తెలివి. వాళ్ళు ఏమన్యాయం చేశారు? వాళ్ళు కష్టపడ్డారు, అందుకే వాళ్ళు ఇవాళ మనకన్నా ఆనందంగా ఉన్నారు. అయినా మన దుకాణం కూడా పర్వాలేదు, బాగానే నడుస్తుంది, మన ఇల్లు గడుస్తుంది. మీరు నా మాటలు అస్సలు వినలే. నేను చెప్పాను కదా, మనం మన వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. మనం కూడా పిజ్జా పానీపూరి తయారు చేసి అమ్మాలి మహేష్ ఇంకా రూపాలాగా. అప్పుడు మనం కూడా కొన్ని డబ్బులు జమ చేసుకోవచ్చు, ఇంకా మనం కూడా ఒక పెద్ద దుకాణం తెరవచ్చు. నీలం ముండి పట్టు చేసిన కారణంగా దీపక్ కూడా పిజ్జా పానీపూరి షాప్ తెరవాల్సి వచ్చింది. ఇంకా సరిగ్గా మహేష్ ఇంకా రూపాల దుకాణం ముందే వాళ్ళు కూడా వాళ్ళ పిజ్జా పానీపూరి దుకాణాన్ని తెరుస్తారు. ఈ విషయం మహేష్ ఇంకా రూపాకి తెలిసిన వెంటనే వాళ్ళు అస్సలు కంగారు పడలేదు. ఇంకా మహేష్ అయితే దీపక్ దుకాణాన్ని చూసి రూపాతో ఇలా అంటాడు, దీపక్ అన్న కూడా షాప్ తెరిచాడు, ఆయనకు కూడా ఇది బాగుంది అనిపించినట్లుంది. అయినా ఆయన ద్వారానే మనం ఇది నేర్చుకున్నాం, సరే మంచిదే ఇది కూడా. భగవంతుడి దయవల్ల వాళ్ళ దుకాణం కూడా మంచిగా నడిచి లాభం రావాలి. కానీ అలా జరగదు, దీపక్ ఇంకా నీలంల వ్యాపారం లాస్ అయిపోతుంది. కస్టమర్లు రాక వాళ్ళు అక్కడ కూడా ఈగలు తోలుకుంటూ ఉంటారు. దీపక్ ఇంకా నీలం బాధపడడం చూసి రూప మహేష్తో ఇలా అంటుంది, చూడండి మనం దీపక్ ఇంకా నీలంకి సహాయం చేయాలి. కొన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా వెళ్ళడం లేదు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. మనం వాళ్ళని మన దుకాణం చూసుకోమని చెప్తాము, భగవంతుడి దేవల్ల మన దుకాణం బాగా నడుస్తుంది కదా, లాభం కూడా బాగానే వస్తుంది. వాళ్ళని ఈ దుకాణం చూసుకోమని చెప్పి మనం ఇంకొక దుకాణం తెరుద్దాము, అక్కడ మనం పిజ్జా పానీపూరి అమ్ముదాము. కానీ ఈ విషయం వాళ్ళు ఒప్పుకుంటారా? పదండి వెళ్ళి అడుగుదాం. మహేష్ ఇంకా రూప వాళ్ళ నిరాశగా ఉండడం చూసి వాళ్ళనుకున్న విషయం అంతా వాళ్ళకి చెప్తారు. ఇంకా దీపక్ ఇంకా నీలంని జవాబు చెప్పమని అడుగుతారు. నేను మరియు నీలం దీనికి ఒప్పుకుంటున్నాము, మేము తప్పకుండా మీతో పాటు కలుస్తాము. మీరు మాకు కష్టకాలంలో సాయం చేశారు, నేను జీవితాంతం దీన్ని మర్చిపోలేను. ధన్యవాదాలు రూప ఇంకా మహేష్ గారు, మీ దుకాణాన్ని చాలా బాగా చూసుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది. రూప ఇంకా మహేష్ కలిసి ఇంకొక దుకాణంలో పిజ్జా పానీపూరి అమ్మడం మొదలుపెట్టారు కొత్త చోట. ఇంకా దీపక్ ఇంకా నీలంకి వాళ్ల పాత దుకాణాన్ని చూసుకోమని చెప్తారు. ఇద్దరి కుటుంబాలు బాగా సంపాదిస్తూ ఆనందంగా ఉంటారు.